హలో పిల్లలు, వెల్కమ్ టు చిట్టి పొట్టి కథలు. సో ఇవాళ చిట్టి పొట్టి కథల్లో ఒక మంచి కథ తీసుకొచ్చాను. ఈ కథ పేరేంటో తెలుసా? మానవ ప్రయత్నం. మానవులంటే మనమే. సో మనం ఎలా ప్రయత్నం చేయాలో అన్నదే ఈ కథ, మానవ ప్రయత్నం. సో కథ స్టార్ట్ చేద్దామా? అనగనగా ఒక నది ఒడ్డున ఉన్న ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవాడు. ఆ ఊరి గుడిలో ఆ పూజారి దేవుణ్ణి ఎంతో శ్రద్ధగా పూజించేవాడు. ఆ దేవుడి మీద ఎంతో నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే, ఆ ఊర్లో ఉధృతంగా వర్షాలు పడ్డాయి. నది పొంగిపోయింది, పక్కనున్న నది. వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లతో నిండిపోవడం మొదలైంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వరద నుంచి తప్పించుకోవడానికి పక్క ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. ఆ గుళ్ళో పూజారి దేవుడి విగ్రహం ముందే నిలబడి, దేవుడా, నేను నీ గుళ్ళోనే చిక్కుకుపోయాను. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో నాకేమాత్రం తోచడం లేదు. నన్ను నువ్వే కాపాడాలి. నేను నిన్నే పూర్తిగా నమ్ముకునున్నాను. నువ్వే కాపాడాలి దేవుడా అని దేవుడితో మొరపెట్టుకున్నాడు. అప్పుడే ఆ గుడి వైపు నుంచి ఒక పెద్ద మనిషి పరిగెత్తుకుంటూ వెళ్తూ గుళ్ళో పూజారి ఉన్నారని చూసి, పూజారి గారు, నీళ్ళని చూసి భయపడకండి. నేను చాలా బలవంతుణ్ణి. నేను మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుని మిమ్మల్ని ఇక్కడి నుంచి అవతల ఊరికి నది దాటేస్తాను. రండి అన్నాడు. ప్రాధేయపడ్డాడు. ఆ పూజారి మాత్రం ప్రశాంతంగా, నా గురించి నువ్వు దిగులు పడకు నాయనా, నేను నిత్యం సేవించే నా స్వామి నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళండి అని చాలా నిదానంగా పెద్ద మనిషితో అతను వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత నీళ్లు నడుం దాకా వచ్చేసాయనికి. ఆ పూజారి గుడి గట్టుని నుంచి ఉన్నాడు. ఇంతలో ఒక పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు పూజారిని చూసి, పూజారి గారు, మీరింకా ఇక్కడే ఉన్నారా? నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు, చాలా ప్రమాదం కూడాను. మాతో వచ్చేయండి అని అన్నారు. ఈసారి కూడా పూజారి గారు వాళ్ళతో వెళ్లకుండా, నన్ను ఆ దేవుడే కాపాడుతాడు, మీరు వెళ్ళండి అని వాళ్ళను కూడా పంపించేస్తాడు. కొంతసేపటికి నీళ్లు మెడ వరకు వచ్చేసాయి. వరద కదా మరి. పూజారి గుడి గోపురం ఉంటుంది కదా, దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఈసారి ఒక గజయీతగాడు వచ్చి అటుగా వెళ్తూ చూస్తాడు. చూసి, పూజారి గారు, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం. నేను నా వీపు మీద ఎక్కించుకుని మిమ్మల్ని ఈ ప్రవాహం నుంచి రక్షిస్తాను. రండి అని అరుస్తాడు. మూడోసారి కూడా పూజారి వెళ్లకుండా ఆ దేవుడే వచ్చి కాపాడుతాడు అని చెప్పి అక్కడే ఉండిపోతాడు. ఇంకేముంది, ఆ తర్వాత నీళ్ల ప్రవాహం బాగా పెరిగిపోయి అందులో ఆ పూజారి మునిగిపోయి పాపం చచ్చిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి, స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు ఆ పూజారి ఇలా అడుగుతాడు, స్వామి, నేను నిన్నే నమ్ముకున్నాను కదా, నన్ను కాపాడకుండా ఎందుకు ఇలా వదిలేశావు అని దేవుణ్ణి అడుగుతాడు పూజారి. అప్పుడు స్వామి, ఇగో చూడు, నేను 3 సార్లు నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వే నన్ను గుర్తుపట్టలేదు. మొదట ఒక పెద్ద మనిషిని పంపించాను, 2వసారి పడవను పంపించాను, 3వసారి గజ ఈతగాడిని పంపించాను, కానీ నువ్వే వీళ్ళతో వెళ్లకుండా అక్కడే ఉండిపోయి చనిపోయావు. అలా అని చెప్పేసరికి దేవుడు, అయ్యో, అవకాశం ఇచ్చినా నేను యూజ్ చేసుకోలేదే అని బాధపడ్డాడు. అయితే దేవుడు అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనిషే ఉపయోగించుకోవాలి. మరి దేవుడిచ్చే ఆ అవకాశాన్ని మనం యూజ్ చేయకుండా, దేవుడే చూసుకుంటాడులే అని కూర్చుంటే
ఇలాగే అవుతుంది మరి. అందుకనే మానవుడు తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదగాలి, ముందుకి వెళ్ళాలి. మానవ సేవే మాధవ సేవ అని కూడా అన్నారు కదా, మరి అందుకనే మానవ ప్రయత్నం చేయకుండా అన్నీ దేవుడు చేస్తాడులే అంటే అబ్బే ఏవి కుదరవు. ఇదన్నమాట కథ మానవ ప్రయత్నం. దేవుడు మనకి రకరకాలుగా అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అంటే ఆపర్చునిటీస్ అన్నమాట. ఈ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా గ్రాప్ చేసుకుని దాన్ని మనం యూజ్ చేసుకుని సక్సెస్ఫుల్ అవ్వాలి. ఓకేనా? అంతేకాని అయ్యో నాకేం లేదే, అయ్యో నాకేం ఇవ్వలేదే దేవుడు అని అలా కూర్చోకూడదు. దేవుడు ఇస్తూనే ఉన్నాడు, మనందరినీ రక్షిస్తూనే ఉన్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బాగుంది కదా ఈ కథ? నాకు భలే నచ్చేసింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? అంతేకాకుండా మీ చిట్టిపొట్టి కథల్లో మీ కథ కూడా నాతో చెప్పిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా చెప్తాను. మీరు చేయాల్సిందల్లా చాలా చాలా సింపుల్ అండి. మీ ఫోటోగ్రాఫ్, మీ స్కూల్ పేరు, మీ క్లాస్ అండ్ మీరు ఏం చదువుతున్నారో ఇవన్నీ కూడా నాకు రాసి పంపించండి ఈమెయిల్ ద్వారా. సో ఈమెయిల్ ద్వారా రాసి పంపిస్తే నేను మీ కథ చదివి పెడతాను, అలాగే మీ ఫోటోగ్రాఫ్, క్లాస్, స్కూల్, మీ పేరెంట్స్ పేరు అన్నీ కూడా చదివి పెడతాను. గుడ్ ఐడియా. సో మీ కథ కోసం వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా పంపించండి ఈ ఈమెయిల్ ఐడికి kathe.story@gmail.com. ఓకేనా? మళ్ళీ వచ్చే వారం చిట్టిపొట్టి కథల్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ రీడింగ్, కీప్ లిసనింగ్ టు లాట్ ఆఫ్ స్టోరీస్. బై బై. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.